வெல்கம் பேக். విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. హైకోర్టును అమరావతిలోనే ఉంచాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాజధానిని తరలించి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టారు. విజయవాడ సివిల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. హైకోర్టును అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ బైక్ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు యత్నం చేయగా శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ఎలా అడ్డుకుంటారని న్యాయవాదులు పోలీసుల్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ హైకోర్టును అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ 6 నెలల పాలనలోనే హైకోర్టును కర్నూలులో పెట్టడం సమంజసం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధానిని తరలించి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అడ్వకేట్స్ హైకోర్టు కావాలి మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకున్న సందర్భంలో మనకి ఇక్కడ హైకోర్టు వచ్చింది. వచ్చినంతసేపు పాటు అట్లా జగన్మోహన్ రెడ్డి గెలిచిన 6 నెలలకే హైకోర్టు తీసేస్తా కర్నూలులో పెడతా అన్నారు. ఎక్కువ చూసుకుంటే ఏదైతే ఇక్కడ మనకి కక్షిదారులు ఎక్కువ చూసుకుంటే ఈ ప్రాంతం చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏది చూసుకున్నా కూడా మన 13 జిల్లాల్లో చూసినా కూడా నడిబొడ్డు ఉండేది మన అమరావతి ప్రాంతమే. ఈ అమరావతి ప్రాంతాన్ని హైకోర్టు ఉంచాలని మేము బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ 33,000 ఎకరాలు రైతులు వాళ్ళ పొలాలని, అంటే ఇవాళ 100 గజాలు ఆక్రమించుకున్న వాడు కూడా వాళ్ళు తీసేస్తాయంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కానీ 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళకి అమరావతి తీసేసి 3 రాజధానులు పెడతాయంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తను ప్రమాణ స్వీకారోత్సవం చేసే సమయంలో 6 నెలలలోపు నేను మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు 3 రాజధానులుగా విభజించడం రాష్ట్రాన్ని ఇంత అప్రస్తుతాలు చేయడం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటే ఆయన మంచి ముఖ్యమంత్రి అని ఆయన మనసుకు అనిపించుకుంటున్నాడో, కానీ జనాల దృష్టిలో ఎలా ఉందంటే ఆయన ప్రాంతీయ విభేదాలు రేపెట్టే విధంగా 3 ప్రాంత ప్రజల్ని, వైజాగ్ ఒక పక్కన, కర్నూలు రాయలసీమ ఒక పక్కన, ఆంధ్ర ఒక పక్కన అని ముగ్గురికి చిచ్చు పెడుతున్నారు. కానీ ఇవాళ ఏ ప్రాంత ప్రజలైనా అమరావతి ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది లేనిది ప్రజలకి. వాళ్ళు కొత్తగా వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడతాం తప్ప వేరే ఏం లేదు. ఇవాళ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలలు తను ఏం చేయలేకపోతున్నారు, మంచి ముఖ్యమంత్రి అనిపించుకోలేరు. అంటే నవరత్నాలు అందించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రాంతీయ విభేదాలు రేగొట్టి అక్కడ ఏం జరుగుతుందో తన పాలన ప్రజలకు కనపడకుండా, ఆ వైజాగ్ వాళ్ళ దృష్టిలో మంచిగా ఉంటాను, కర్నూలాల దృష్టిలో మంచిగా ఉంటాను, ఆంధ్ర వాళ్ళ దృష్టిలో చెడ్డవాడుగా ఒకటి ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ ప్రజలకు అన్నీ తెలుసు, ఈయన ఏం చేయలేని ముఖ్యమంత్రి. 6 నెలల్లో కూడా ఈయన ఏమి చేయలేక, మంచి ముఖ్యమంత్రి అనిపించుకోలేక ప్రాంతీయ విభేదాలు రేగొడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది అధికార వికేంద్రీకరణ అని చెప్పలేము, పరిపాలన వికేంద్రీకరణ అని చెప్పలేము. ఎందుకంటే ఇవాళ ఆయన చెప్తున్నారు అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను అని. 13 రాజధానులు ఆయన డెవలప్ చేయొచ్చు, 13 జిల్లాలు ఆయన డెవలప్ చేయొచ్చు. ఏ రకంగా డెవలప్ చేయొచ్చు అంటే ఆయన అక్కడ ఒక చోట ఇండస్ట్రీస్ హబ్ పెట్టచ్చు, ఒక పక్కన ఎడ్యుకేషన్ హబ్ పెట్టచ్చు, ఇలా రకరకాల అభివృద్ధులు అనేది 13 జిల్లాల్లో చేస్తే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క అలజడి, ఈ యొక్క అశాంతికి కారణం అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన. ముఖ్యంగా ఒక ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి అనేవాళ్ళు వచ్చిన తర్వాత, ఒకసారి పదవిలోకి వచ్చిన తర్వాత పార్టీగా మాట్లాడకూడదు. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు. రాజధానిలో భూములు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కాదు, వాళ్ళు ఇచ్చింది రాజధాని కోసం ఇచ్చారు, ప్రభుత్వానికి భూములు ఇచ్చారు వాళ్ళు, అంతేగాని తెలుగుదేశం పార్టీకి ఏమి ఇవ్వలే వాళ్ళు. అదొకటి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మరి రాజకీయంగా ఆలోచన చేస్తే చక్కగా ప్రశాంతంగా సాగుతున్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో అనవసరమైన అలజడిని ఈ రోజున మరి అలజడి రేగే విధంగా ఈ యొక్క ప్రకటనలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా దీనికి స్వస్తి పలికి 3 ముక్కలాట 3 రాజధానులు అనే ఒక నినాదాన్ని తప్పనిసరిగా కూడా మీరు ఆలోచన విరమించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి వేరు, పరిపాలనని విభజించడం వేరు. ఈ పరిపాలన విభజించొద్దు అనేదే మా ఆకాంక్ష తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకెంతో అభిమానం ఉంది. మేము జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మరి అహర్నిశలు పోరాడే వాళ్ళలో మేము మొదటి వాళ్ళం. అలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని ప్రతి ఎదురుచూస్తున్న తరుణంలో మీరు ఈ రాజధాని 3 ముక్కలు చేస్తానంటాం, 3 రాజధానులు పెడితే మరి 3 ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటారా?
ముఖ్యమంత్రి ఒకళ్ళే, రాజధాని ఒకళ్ళే. కృష్ణా జిల్లా పెనంబలూరు నియోజకవర్గం చోడవరం గ్రామంలో పసికందు అస్థిపంజరం కలకలం రేపింది. బోధి కాలువ పక్కన చీరలో కలిగి ఉండటాన్ని స్థానికులు గమనించారు. గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 5 రోజుల క్రితం ఇక్కడ పడేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెనంబలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది 30 సెకండ్స్ 40 సెకండ్స్ కావాలండి వీడియోకి శాంతం ప్రెస్ లో వీడాకి. సీఎం జగన్ కు ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నేత పంచుమతి అనురాధ డిమాండ్ చేశారు. గెలిపించిన రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులని హేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నత్తి మాటలతో మంత్రి బొత్స సత్యనారాయణ రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలో టీడీపీ నేత పంచుమతి అనురాధ మాట్లాడుతూ సీఎం జగన్ కు ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గెలిపించిన రైతులనే పెయిడ్ ఆర్టిస్టులని హేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ నత్తి మాటలతో రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి ఓటేసినందుకు సిగ్గుపడుతున్నామని వైసీపీ కార్యకర్తలే టీడీపీ అధినేత చంద్రబాబు ఎదుట వాపోయారని చెప్పారు. రాజధాని రాకుండా ఆళ్ల ఎన్ని కేసులు వేస్తారో అందరికీ తెలుసునన్నారు. 7 గ్రామాల వాళ్లు వచ్చి ధర్నా చేస్తే స్పందించాలా అంటూ మంత్రి ధర్మాన కృష్ణ ప్రసాద్ హేళన చేశారని దుయ్యబట్టారు. రైతుల్ని అవమానించొద్దు, చేతనైతే వాళ్ళ సమస్య తీర్చండి, వాళ్ళని అడ్రస్ చేయండి. వీలైతే వాళ్ళ యొక్క సమస్య మీద జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి నేను రాజీనామా చేస్తాను, అవసరమైతే నా ప్రాంత ప్రజల్ని మీరు నేను రక్షించుకోవాలి అని డిమాండ్ చేయండి. అంతేగాని ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వారు ప్రతిపక్షంలో ఉండగా, అంటే 2014 నుంచి 2019 వరకు కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఎంతసేపటికి 365 రోజులకు సరిపడా 365 కేసులు వేశారు. రాజధాని మీద వారు వేసినన్ని కేసులు ఎవరు వేలా. ఈరోజు రాజధాని ఇంకా ముందుకెళ్లాల్సింది, ఇంకా డెవలప్ ఈ పాటికే అవ్వాల్సింది అని చెప్పి నీతి కబుర్లు చెప్తా ఉన్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. రాజధాని రాకుండా ఉండటానికి మీరు ఎన్ని కేసులు వేశారో, ఆ రైతుల్ని అన్యాయం చేయటానికి ఎన్ని కేసులు వేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఇక్కడున్న రైతులందరికీ కూడా తెలుసు. ఈరోజు మీరు కూడా పెయిడ్ ఆర్టిస్టులు, అక్కడ ఉన్న వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బినామీలు అని చెప్పి చాలా హేళనగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఫిరంగిపురం గెస్ట్ హౌస్లో మీరు చేసే అనైతిక కార్యక్రమాలన్నిటినీ కూడా ప్రజలు ఏ రకంగా గుసగుసలాడుకుంటున్నారో అందరికీ కూడా తెలుసు. గెస్ట్ హౌస్ల్లో కూర్చొని ఫోన్లు మాట్లాడుకుంటా ఈరోజు రాజధాని ప్రజల్ని, మీ నియోజకవర్గ రైతుల్ని, ప్రజల్ని గాలి కొదిలేసిన చరిత్ర మీది. ఎంతసేపటికి బ్లాక్మెయిల్ రాజకీయాలు, ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఏ విధంగా ముంచాలి అని చెప్పి ఆ ఇంటి చుట్టూ ప్రదక్షిణం చేయటం తప్ప వేరే పని మీరు పెట్టుకోలేదు. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు టోల్గేట్ దగ్గర ఉన్న బిల్డింగ్స్ ఎవరైతే కాంట్రాక్టర్స్ కట్టారో వాళ్ళ దగ్గర మీరు ఎంత డబ్బు వసూలు చేశారో ప్రజలందరూ కూడా గమనించారు. అమౌంట్స్ కూడా చెప్తా ఉన్నారు, ఎన్ని కోట్లు మీరు వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేసి మీరు వాళ్ళ దగ్గర డబ్బులు దండుకున్నారు. అదేవిధంగా కరకట్ట మీద ఉన్న పెద్ద పెద్ద వ్యాపారుల దగ్గర నుంచి కూడా మీరు ఎంత డబ్బులు వసూలు చేశారో మీ కార్యకర్తలే చెప్తున్నారు, మీ మండల ప్రెసిడెంట్లే చెప్తున్నారు. దీనికి మీరు సమాధానం ఏంటో రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా చెప్పి తీరాలి. రైతుల్ని పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులు అంటారండి,
మీ నియోజకవర్గ ప్రజల్ని మీరే ఈ రకంగా దూషిస్తూ ఉంటే ఇంకా మీరు ఇక్కడ ఉండటం అవసరమా అని అడుగుతున్నాం ఒక ఎమ్మెల్యేగా. తక్షణం ఇలాంటి మాటలు మాట్లాడినందుకు మీకు మీకు నిజం తెలియాలి అని అంటే ఇక్కడున్న క్షోభ, ఇక్కడున్న ఘోష, ఈ రైతులు పడుతున్న బాధ మీకు తెలియాలంటే ఒక్కటే మార్గం, మీరు రాజీనామా చేయండి. మళ్ళీ నిపుణుల కమిటీ నివేదికపై అధ్యయనం చేసేందుకే ప్రభుత్వం హైపవర్ కమిటీ వేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి బ్లాక్ మెయిలింగ్ కు భయపడే వాళ్ళు ఎవరూ లేరని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. విశాఖకు చేయూతనిస్తే హైదరాబాద్ ను తలదండే ప్రాంతంగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిపుణుల కమిటీ నివేదికపై అధ్యయనం చేసేందుకే ప్రభుత్వం హైపవర్ కమిటీ వేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ లో చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు. జస్టిస్ శ్రీకృష్ణ శివరామకృష్ణ కమిటీలు ఇప్పటికే నివేదికలు ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు. రాజధాని ఏర్పాటు, పరిపాలన వికేంద్రీకరణపై శివరామకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనపై ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పరిస్థితుల మెరుగు కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. శరవేగంతో అభివృద్ధి చెందిన నగరాల్లో విశాఖ ఒకటని, విశాఖకు చేయూతనిస్తే హైదరాబాద్ ను తనదన్నే ప్రాంతంగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జరిగిన తప్పులను సరిదిద్దేందుకు ప్రజలు తమకు అవకాశం ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ పరిశ్రమకు అనువుగా ఉంది, రాష్ట్రంలో ఉన్న నీటి వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఆ వనరులకు ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులతో పాటు ఇంకా కొత్త వాటిని తీసుకొస్తూ కరువుతో ఉంటున్న రాయలసీమ కానీ, వెనుకబాటుతనంతో ఉన్న ఉత్తరాంధ్ర కానీ, లేదా నీటి కోసం ఇబ్బంది పడుతున్న పక్కనే గోదావరి ఉన్నా సరే మంచినీరు తాగడానికి అవకాశం లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఉన్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కానీ, లేదు వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్న ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులతో పడుతున్న ఆ ప్రాంతానికి అవసరమైన పరిస్థితులు కానీ, రాష్ట్రమంతా కూడా భారతదేశంలోనే అక్షరాస్యతలో ఆంధ్ర రాష్ట్రం వెనుకబడి ఉండడం, ఆ దాంట్లో ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు ఇంకా వెనుకబడి ఉండడం, ఆ నేపథ్యంలో వెనుకబడిన తీయడానికి విద్యాభివృద్ధికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఆ విధానం ఏ విధంగా ముందుకు కొనసాగాలి, ఆరోగ్య పరిస్థితులను ఏ విధంగా మెరుగుపరుచుకొని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకోవాలి, వ్యవసాయ రంగంలో వ్యవసాయాన్ని ఏ విధంగా అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆ పేరుని తెలుస్థాయిగా నిలబెట్టుకోవడానికి ఏ చర్యలు తీసుకోవాలి, రైతులను నిలగాదుకోవాలి, ఈ వీటి మీద 13 జిల్లాలను సమగ్రంగా పరిశీలన చేసుకుని మన రాష్ట్రం తాలూకా బడ్జెటు 2,25,000 రూపాయలు ఉంటున్న నేపథ్యంలో మన తాలూకా అవసరాలు, మన సంక్షేమ కార్యక్రమాన్ని ఖర్చు పెడుతున్న వనరులు వాటిని అన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటూ ఇప్పటికే కొద్దిగా అరకొరగా ఉంటున్న ఈ పరిస్థితుల్లో దీన్ని అధిగమించడానికి ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే దాని మీద ఒక సమగ్రమైన ఆలోచనతో మరి ముందుకే ఒక కార్యాచరణతో ఒక రోడ్ మ్యాప్ను తయారు చేసుకుని వెళ్ళాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనతో ఇవాళ హైపవర్ కమిటీని నియమించిన విషయాన్ని తమ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి తెలియజేస్తున్నా. ఈ నేపథ్యంలో ఎన్నో ఏదైతే రవీంద్రనాథ్ గారి అధ్యక్ష రవీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఆయన ఇంతకుముందు శివరామకృష్ణ కమిటీలో ఆయన మెంబర్గా ఉన్నారు. ఇంతకుముందు మనం చూసాం ఈ రాష్ట్రంలో వారు ఇచ్చిన నివేదిక ఇది మూడో నివేదిక, మొదటి నివేదిక కాదు. వార్తను ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఉగాది నాడు ఇచ్చే ఇళ్ల పట్టాల కోసం భూములు గుర్తించాలని ఆదేశం. రాజధాని రైతుల అరెస్టులను ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు, రాజధానికి భూములు ఇచ్చిన రైతులపైనే కేసులు పెడతారా అంటూ ఆగ్రహం, అరెస్టులతో ఆందోళనలు అణిచివేయలేరని స్పష్టీకరణ. రేపు రాజధానిలో పర్యటించనున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామ రైతులను పరామర్శిస్తారని నాదెండ్ల మనోహర్ వెల్లడి. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల శాతం తగ్గిందన్న సిపి ద్వారకా తిరుమలరావు, డయల్ 100 నైట్ బీట్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ప్రశంస, నెలవారీ సమీక్షల వలన సిబ్బందిలో జవాబుదారీతనం పెరిగిందని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.